हेलो व्यूअर्स, वेलकम बैक टू सरदास ब्लॉग। सो ई रोज नीनु मा ऊरंता तिरिगी मी कोसम नीनु ई रोज मा ई वीडियो चेस्तुन्नानु। इदि वच्चेसि मा विलेज ब्यूटी। सो मा ऊरी अंदालु चूपिबोतुन्नानु ई रोज मीकु। ఊరనే కాదు ప్రకృతి, ఎలా ప్రకృతి ఎంత బాగుంటుందో ఈరోజు చూసారు కదా, ఇది ఫస్ట్ సన్సెట్. సో ఇంత సాయంత్రం షూట్ చేశాను నేను ఇది. సో చూసారు కదా ఎంత బాగుందో సన్సెట్. సో సన్సెట్ బాగుంది, అండ్ దాంతోపాటు సన్సెట్ కింద పొలాలు చూస్తున్నారు కదా, అక్కడ క్రేన్స్ ఉన్నాయి, అండ్ దిస్ ఇస్ రియలీ క్రేజీ అండ్ సూపర్బ్. సో సన్ రిఫ్లెక్షన్ అలా పొలాల మధ్యలో పడుతుంది, అండ్ ఇక్కడ చూసారు కదా బావి, అండ్ ద ఫుల్ ప్లాంట్ ఉంది కదా, ప్లాంట్ రిఫ్లెక్షన్ అంతా పడుతుంది కింద. దానికి చూసినట్లయితే మనకి గూళ్ళు లాగా కనిపిస్తున్నాయి కదా, అవి పిచ్చుక గూళ్ళు అండి. మనము ఆర్టిఫిషియల్లీ దొరుకుతాయి కదా శిల్పారామంలో, అలా శిల్పారామమే కాదు మనకి క్యాజువల్గా దొరుకుతుంటాయి అవి ఆర్టిఫిషియల్వి, కానీ ఇవి రియల్వి, ఇవి రియల్ పిచ్చుక గూళ్ళు. సో నేను షూట్ చేసినప్పుడు పిచ్చుకలు అందులోకి వెళ్ళలేదు. పిచ్చుకలు అంటే మనకి హమ్మింగ్ బర్డ్స్ ఉంటాయి కదా, హమ్మింగ్ బర్డ్స్ చేస్తాయి అవి ఇవి. సో ఇలా మొత్తం స్టిక్స్తో చేసాయి ఇవి, అండ్ ఇదైతే చాలా బాగుంది. మనం అందరం ఆర్టిఫిషియల్ కొంటాము కానీ ఇది రియల్. సో రియాలిటీలో చూస్తున్నాం కదా ఇది. సో నేను తీసుకుందామని ట్రై చేశాను కానీ చాలా లోపలికి ఉంది, బాగుంది కదా, బావి కూడా చాలా డీప్గా ఉంటుంది. సో నేనైతే దగ్గర నుంచి తీసుకోవడానికి ట్రై చేయలేదు, అండ్ అక్కడ అంతా కూడా కొంచెం డర్టీగా ఉంది తీసుకుందామంటే. సో పెద్ద స్టిక్ ఏదైతే ఉందో దాంతో తీసుకోవచ్చు అనుకున్నాను, బట్ స్టిక్ తీసుకొచ్చుకోలేదు నేను. ఒకవేళ పొలాలు లేకపోతే అవి అప్పుడప్పుడు రాలిపోతాయి కదా, రాలిపోయిన పొలాలలో పడిపోతాయి. ఈసారి వాటర్ ప్లస్ ఇదైతే ఇప్పుడే నాటేశారంట. సో ఇవైతే చాలా బాగున్నాయి. సో చూస్తున్నారు కదా ఇవైతే మనకి ఆర్టిఫిషియల్ వాటికంటే ఇవి బాగుంటాయి. సో దీన్ని ఇలా తీసుకొని మనకి ఇలా ఆర్టిఫిషియల్ తయారు చేస్తారు. మోస్ట్లీ చాలామంది చూసుండరు ఇవి, ఎందుకంటే మనకి హైదరాబాద్లో ఎక్కడ కనిపించవు కదా. సో మా విలేజ్లో ఇక్కడ కనిపించాయి. సో ఇది వచ్చేసి తుమ్మ చెట్టు, తుమ్మ చెట్టుకి ఇలా అవి బర్డ్స్ పెట్టాయి. అండ్ ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది, బ్లూ స్కై. అండ్ పైన చూస్తున్నారు కదా ఇవే అండి హమ్మింగ్ బర్డ్స్, ఎంత బాగున్నాయో కదా పైన. యాక్చువల్లీ మనుషులు వస్తే అవి ఎగిరిపోతాయి, కానీ సౌండ్ చేయకుండా వచ్చి తీసుకున్నాను. అండ్ మేము షూట్ చేసేటప్పుడు అవి లోపలికి వెళ్ళలేదు. వా అవి అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా బర్డ్స్ ఇప్పుడే అలా దానిపైన వచ్చి వాలాయి, ఫ్లై. సో చెట్టు పైన ఉన్నాయి కానీ లోపలికి అయితే అవి ఏమి వెళ్ళట్లేదు. సో చాలామంది నేచర్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ రియలీ వెరీ గుడ్, అండ్ మనకి ఇందులో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ప్లస్ చూస్తుంటే ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ కూడా ఉంటుంది ఇలా నేచర్ వీడియోస్ చూస్తుంటే. వా చూసారు కదా ఒకటేసారి బర్డ్స్ అన్ని ఫ్లై అయిపోతున్నాయి. అండ్ సో చూసారు కదా ఇది సన్సెట్, ఇందాకైతే సన్ ఉండే ఇప్పుడంతా క్లౌడ్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ ఒక ఈత చెట్టు ఉంది, అసలు బ్యూటీ ఎంత బాగుందో చూసారు కదా, సాయంత్రం నేచర్ ఎంత బాగుందో కదా. వా అండ్ పచ్చటి పొలాలు, అసలు అలా చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ కానీ ఇలా చూస్తుంటే.
సో ఈ పొలాలు వచ్చేసి నియర్లీ జూలై ఎండింగ్లో పెట్టారనుకుంటా. కాదు కాదు కాదు, ఇవి ఆగస్ట్లో పెట్టారంట. ఒక 2-3 వీక్స్ అవుతుందంట. అండ్ 2-3 వీక్స్కే చూసారు కదా ఇవి ఎంత పెద్దగా అయిపోయాయి. అండ్ గ్రీన్ కలర్లో చాలా బాగున్నాయి. సో ఇది వచ్చేసి మనకి రైస్ ఉంటుంది కదా, రైస్ మా ఊర్లో అంతా రైసే పండిస్తారు. అండ్ కొంతమంది డిఫరెంట్ పండిస్తూ ఉంటారు. అండ్ చాలామంది ప్లేసెస్ ఉంటాయి కదా, అంటే విలేజ్ అన్నాక ఎక్కువ ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేసెస్లో ఇలా ఏమైనా పండించుకుంటారు. వావ్, చూస్తున్నారు కదా అక్కడ చంద్రుడు ఎంత బాగుందో. అప్పుడే చంద్రుడు వచ్చేసాడు. హో, ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. మేము వచ్చి ఒక 10 మినిట్స్ అవుతుంది ఇక్కడికి. అండ్ చాలా బాగుంది వ్యూ అయితే. వావ్, చూసా కదా క్లౌడ్ ఒక షేప్ని ఫామ్ అయింది. సో ఇలా బర్డ్ ఇలా ఫ్లై అవుతున్న షేప్ వచ్చింది. అండ్ పైన చంద్రుడు వచ్చాడు. అండ్ చాలా క్విక్గా వచ్చింది ఈరోజు. యాక్చువల్లీ రోజు కొంచెం లేట్ అయ్యే, ఒక 7-7:30 కలా వస్తుంది, కానీ ఈరోజు చాలా ఫాస్ట్గా వచ్చింది. సో మా విలేజ్లో నేచర్ అనేది బాగుంటుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా మా విలేజ్లో మోస్ట్లీ అన్ని పచ్చటి పొలాలే ఉంటాయి, ఎక్కువ పొలాలు ఉంటాయి. అండ్ ఉట్టి ఏరియా అనేది ఎక్కడ ఉండదు. ఒకవేళ ఖాళీ ఏరియా ఉన్నా కూడా అందులో చెట్లు లేకపోతే పండ్లు ఏవైనా పండిస్తూ ఉంటారు. సో ఇక్కడ చూస్తున్నా కదా చాలా పచ్చటి పొలాలు. అండ్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఈరోజు వీడియో, ఎందుకంటే అవి రియాలిటీలో ఎవరు చూసుండరు. అండ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ టైప్లో ఉంటుంది. అండ్ అదే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఇది ఇక్కడ వాటర్ఫాల్ టైప్ ఉంటుంది. ఎంత బాగుంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక మా ఊరి దగ్గరలో ఉన్న చెరువుకి వచ్చాను. సో చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్ ఎంత బాగున్నాయి. అండ్ వాటర్ మధ్యలో లోటస్, అండ్ ఇట్స్ వైట్ లోటస్. అండ్ చాలా రేర్గా చూశాను నేనైతే. అండ్ మోస్ట్ ఆఫ్ యూ కూడా చూసుంటారు కదా రియాలిటీలో. నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను, తీసుకుందాం అనుకున్నాను, బట్ ఇట్స్ టూ ఫార్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టోటైజ్ ఉంది కదా, ఎంత బాగుందో, చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ వాటర్ఫాల్ దగ్గర తీసాను నేను ఇది, బట్ ఇట్స్ రియల్లీ సూపర్బ్ కదా, టోటైజ్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ ఫారెస్ట్. అండ్ ఇక్కడ సౌండ్ వినండి మీరు ఎంత బాగుంటుందో. Like this video, like, share and subscribe to my channel.